ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రోతలకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ మాకు ధన సమస్యలు చాలా అధికంగా ఉన్నాయండి, అలాగే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, సమాజంలో గౌరవ ప్రతిష్టల పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, ఒక్కొక్కసారి సంబంధం లేని విషయాలలో మేము మాట పడవలసి వస్తుంది, దీని నుంచి బయటపడడానికి ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లో అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయాన్ని మనం తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల ధన సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, అలాగే గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇది ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. మిత్రులారా, ఈ ఉపాయాలన్నీ కూడా తాంత్రిక గ్రంథాల్లోనూ జ్యోతిష్య గ్రంథాల్లో మన పూర్వీకులు చదవడం జరిగింది. వీటిని మనస్ఫూర్తిగా ఆ తిథిలోనూ ఆ రోజులోనూ ఆ పదార్థంతో చేసుకున్నప్పుడు మాత్రమే ఇవి ఫలితాన్ని ఇస్తాయి. వీటి మీద నమ్మకం లేకుండా వీటిని ప్రయత్నం చేసినా ఎలాంటి సత్ఫలితాలు రావు. అలాగే ఇలాంటి విషయాల్లో చాలామంది మిత్రులకి అనుమానాలు ఉంటాయి. అనుమానం ఉన్నవారు ఈ వీడియోని ఫాలో అవ్వద్దు, ఈ వీడియోని చూడవద్దు కూడా. ఎందుకంటే నమ్మకం లేని వారు వీటిని ఫాలో అవ్వడం వల్ల టైం వేస్ట్ చేసుకోవడం అవుతుంది. నమ్మిన వారు మాత్రమే, చేసుకోగలిగే వారు మాత్రమే ఈ వీడియోని ఫాలో అవ్వండి. అలాగే మనం మన వీడియోల్లో అనేక రకాలైన సమస్యల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. మనం ఆచరించగలిగేదాన్ని, మనం చేసుకోగలిగేదాన్ని నా వీడియోస్లో ఉన్నాయి, చూడండి, ప్రయత్నం చేయండి. అనేక రకాల సమస్యలు మీ ముందు, మీ సమస్య ఏంటో మీరు పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాతే వీడియోలోకి వెళ్ళండి, చూడండి, తెలుస్తుంది. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మనం ఆర్థిక సమస్యల నుంచి, అలాగే ధన సమస్యల నుంచి, గౌరవ ప్రతిష్టల పాయింట్ ఆఫ్ వ్యూలో బయటపడతాం అనుకుంటున్నాం కదా, అసలు ఈ సమస్య రావడానికి గల కారణం ఏంటి? మనకి జాతక రీత్యా మన జాతకంలో శని భగవానుడు కుజుడి యొక్క దోషం ఉన్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. దానివల్ల చాలామంది బాగా సంపాదించిన వారు కూడా ఒక్కసారి పూర్తిగా ఆస్తులు అమ్ముకోవడం, లేని మధ్యలో ఉండి సంతకాలు పెట్టడం వల్ల ఆ కట్టవలసిన వాడు కట్టకపోతే వీళ్ళు కట్టడం, ఆస్తులు అమ్మి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి కారణం శని భగవానుడు, కుజుడు. ఈ రెండింటిని అంటే మనం ఎన్నో ఉపాయాలు ఉన్నాయి, చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది. ఈ ఉపాయం పూర్తిగా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో మన దగ్గరలో ఉన్న చెట్ల దగ్గర చేసుకునే ఉపాయం ఇది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ప్రయత్నం చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సింది నల్ల మినుములు, చూస్తున్నారు కదా మినుములు, అలాగే రావి చెట్టు దగ్గర చేసుకోవాలి, ఇది దేవాలయంలో ఉన్న చేసుకోవచ్చు, అలాగే ఒక మేకు కావాలి, అలాగే గోధుమపిండితో చక్కగా మీరు ఒక దీపం చేసుకోవాలి. నేను దీపం చేశాను చూపించడానికి, చూస్తున్నారు కదా, మీకు చూపించడం కోసం నేను ఇది చేశాను. చక్కగా పెద్దగా ఇంతదేం చేసుకోవచ్చు, చిన్నదైనా చేసుకోవచ్చు, ఎంతదేం చేసుకోవచ్చు. అలాగే ఆవ నూనె కావాలి, దీనికి నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నూనె ఇలాంటిది వాడకూడదు. ఎలా చేయాలో చెప్తాను మీకు నేను. గోధుమపిండిది మామూలు గోధుమపిండి కావాలి, చక్కగా గోధుమపిండితో ఒక మనం దీపం ప్రమిది చేసుకున్నాం. అలాగే చూస్తున్నారు కదా మినుములు మనందరి ఇళ్ళలో ఉంటాయి. అలాగే ఒక మేకు, కొత్త మేక పాత మేక, అంటే కొత్త మేక అయితే మంచిది, చిన్న మేక తీసుకొని పెద్దది కూడా అవసరం లేదు. అలాగే ఆవ నూనె, దీనికి ఆవు నూనె మాత్రమే వాడాలి, ఏకవత్తి వాడాలి, కింద ప్రమిది కింద ఏదైనా పెట్టాలా అంటే ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం చేయాలి. బాగా గుర్తుంచుకోండి, సార్ అరగంట అటు అయితే పర్వాలేదా, ఇటు అయితే పర్వాలేదా, ఈ ఉపాయాలకి టైం అనేది, పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకు ఆ టైం కుదరకపోయినా, ఆ పదార్థం కుదరకపోయినా, ఈ ఉపాయం చేసినా ఎలాంటి ఫలితము రాదు. శనివారం సాయంత్రం పూట 5 నుండి 6:30 ప్రాంతంలో చేయాలి.
ముందు మీరు స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న ఇవన్నీ రెడీ చేసుకోండి. ఈ ప్రమిది కూడా శనివారం ఉదయం రెడీ చేసుకోండి, ముందే తయారు చేసి పెట్టుకోండి. ఎందుకంటే గట్టి పడుతుంది, లేదంటే అప్పటికప్పుడు చేస్తే ఇప్పుడు మనం ఇప్పుడు చేశాను ఇది చూస్తున్నారుగా మెత్తగా ఉంది. ఇంతదైనా చేసుకోవచ్చు, చిన్నదైనా చేసుకోవచ్చు, ప్రమిది సైజులు చేసుకోవచ్చు. కింద ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు, ఒక ప్రమిదిలా చేసుకోండి. చక్కగా ఇది ముందు చేసుకుని ఆరబెట్టుకోండి. ఆరబెట్టిన తర్వాత సాయంత్రం పూట కరెక్ట్గా 5:30 దగ్గర నుంచి మీరు ఈ పని చేసుకోవచ్చు. 5 నుంచి మొదలుపెట్టుకోండి. అంటే చెట్టు చూసుకోవాలి, రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. శనివారం నాడు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి, అది దేవాలయంలో ఉన్నా పర్వాలేదు. చెట్టు దగ్గర మీరు ఉత్తరం వైపు కానీ, అంటే వీలుని బట్టి ఉత్తరం వైపు కానీ లేదంటే తూర్పు వైపుకి తిరిగి మీరు చెట్టు మీరు నిలబడి చూసుకోండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ మీరు మీ ముఖము అటువైపు ఉండాలి, తూర్పు ముఖం వైపు ఉండాలి లేదంటే ఉత్తర వైపు ఉండాలి. పెట్టి చక్కగా చెట్టు దగ్గర ఈ ప్రమిద పెట్టి దానిలో ఒక ఒత్తి వేసి ఇవ్వండి, తీసుకోండి ఆవ నూనె. మీకు చూపిస్తాను, ఎందుకంటే అనుమానం లేకుండా చూపిస్తాను. కొంచెం లెంత్ వీడియో అయినా సరే చూడండి, మీకు చూపించడం కోసం పోసాను కదా. నూనె కొద్దిగా పోసాను, తర్వాత ఈ ఒత్తిని చక్కగా ఎక్క ఒత్తి వేశాను. దానిలో ప్రమిద లోపల ఈ మేకు ఉంది కదా, ఈ మేకుని ఈ ప్రమిదలో వేయండి. ప్రాక్టికల్గా చూపిస్తున్న మిత్రులారా, మీకు వేసి మీరు ఏం చేస్తారంటే దీపం వెలిగించండి. దీపం వెలిగించాను. ఇక్కడ రావి చెట్టు ఉంది, ప్రాక్టికల్గా కూడా మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మేక్ ఏదైతే వేసాం కదా, ఈ మేకు, ఈ మేకుని మీరు మీ తల చుట్టూత, దీపం వెలిగించారు ఈ మేకు పట్టుకోండి, తల చుట్టూత మీరు అనుకోండి, తల చుట్టూత ఇలా 7 సార్లు తిప్పుకోండి. తిప్పుకొని ఈ మేకుని దీపంలో వేసేయండి, 7 సార్లు తిప్పండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మినప గుళ్ళు తీసుకెళ్లారు కదా మీతో పాటు, ఒక 11 తీసుకోండి. 11 గుళ్ళు తీసుకోండి. ఈ 11 గుళ్ళు తీసుకొని మీ తల చుట్టూత, ఇది మీ తల అనుకోండి, మీ చేత్తోని ఇలా కుడి చేత్తో తిప్పుకోండి 11 సార్లు. తిప్పిన తర్వాత ఏం చేయాలంటే ఇవి కూడా ఈ దీపంలోనే వేయండి. చూస్తున్నారు కదా ఈ దీపంలో వేశాను, 11 సార్లు తిప్పి దీపంలో వేయండి. వేసిన తర్వాత మీరు ఈ వేసిన తర్వాత మీరు రావి చెట్టుని 7 సార్లు టచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 చెట్టుని టచ్ చేయండి. నేను టచ్ అంటే నేను కుండీలో ఉన్న చెట్టు కాకు తీసుకొచ్చి చూపిస్తున్నా మీకు, చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా చేసుకోవచ్చు. తర్వాత మీరు మనసులో శనీశ్వరుని తలుచుకోండి, తలుచుకొని రావి చెట్టు చుట్టూత చెట్టు అనుకోండి, ఇది చెట్టు అనుకోండి, చెట్టు చుట్టూత ఇలా 7 ప్రదక్షిణలు చేయండి. అంటే గుళ్ళు ఎలా ప్రదక్షిణ చేస్తాం అలా చేయండి, శనీశ్వరుని తలుచుకుంటూ. శనివారం సాయంత్రం 5 నుండి 6:30 మధ్య ప్రాంతంలో మాత్రమే చేయాలి. ఇలా 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చేయచ్చు. కాలు కడుక్కోవాలా లేకపోతే ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కాలు కడుక్కోవాల్సిన అవసరం లేదు. వెనక్కి తిరిగి చూసినా ముందు చూసినా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఉపాయాన్ని మీరు 5 శనివారాలు కానీ లేదంటే 7 శనివారాలు కానీ చేయాలంటే శనివారం ఈ ఉపాయం ఆడవారిని మగవారిని చేసుకోవచ్చు. ఆడవారికి నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయం చేయకూడదు. ఒకవేళ మధ్యలో నెలసరి టైం ఆడవారికి వస్తే గ్యాప్ ఇచ్చి చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మిత్రులారా, ఈ ఉపాయాన్ని మన పూర్వీకులు మనకి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే
జాతకములో కుజు ప్రభావము అలాగే శని ప్రభావం అధికంగా ఉండి ఎవరికైతే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు సమాజంలో గౌరవం లేకపోవడం ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలియదు మనకు సంబంధం లేకుండానే మనం కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాం చాలా లాస్ అవుతుంటాం అలాంటి సమస్యలతో బాధపడడానికి బలమైన కారణం శని భగవానుడు కుజ భగవానుడు ఇది శనివారం ఐదు శనివారాలు కానీ ఏడు శనివారాలు కానీ మాత్రమే చేయాలి మనసులో ఏమనుకున్నాము ఏమనుకోవాలో ఏమనుకోకూడదు ఇలాంటి సమస్య మనకి సమస్య వస్తుంటాయి మనం ఎలాంటి సమస్యతో బాధపడుతూ ఉన్నవారు మాత్రమే చేయండి ఏదో చెప్పారు కదా చేసేద్దామని మాత్రం చేయమాకండి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే చేయండి ఇది ఐదు శనివారాలు కానీ ఏడు శనివారాలు కానీ చేయండి ఆడవారిని మగవారిని చేయవచ్చు మామూలుగా వ్యాపారం చేసేవారైనా ఎవరైనా చేయవచ్చు ఓకే మిత్రులారా ఈ ఉపాయం చాలా తేలికైంది ఖర్చుతో కూడుకున్నది కాదు దీనికి కావాల్సింది వారం వారం మేకు 11 మినపగింజలు మనం దీపారాధన చేసుకోవడానికి నూనె ఈ నూనె ఒకసారి తెచ్చుకున్నాం అనుకోండి చాలాసార్లు వాడుకోవచ్చు కొంతమంది అనుమానాలు కూడా అడుగుతున్నారు నూనె ఇంట్లో పెట్టుకోవచ్చా నువ్వులను పెట్టుకోవచ్చా నువ్వులు పెట్టుకోవచ్చా ఆవనను పెట్టుకోవచ్చా ఎలాంటి దోషము లేదు దైవకార్యం కోసం తెచ్చుకున్నవి మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఓకే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులు షేర్ చేయండి రాబోయే రోజుల్లో మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను అర్థం కాకపోతే వీడియోని ఒకటికి రెండుసార్లు చూడండి సగం చూసి కామెంట్ చేస్తే మాత్రం ఎవరికి సమాధానం చెప్పను ఓకే మిత్రులారా అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లో చూడండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నం చేయండి ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోతే వీటిని ప్రయత్నం చేయవద్దు అలాగే ఫలితాలు కూడా రావు నమ్మి చేయాలి ఇది ప్రకృతికి సంబంధించిన వస్తువులు అలాగే టయానికి సంబంధించిన విషయాలు నేచర్లో అద్భుతమైన శక్తులు ఉంటాయి రావి చెట్టు సాక్షాత్తు దేవతా స్వరూపం మనకి సమస్త దేవతలు రావి చెట్టులో ఉంటారు శాస్త్రం చెప్తుంది శ్రీమన్నారాయణ యొక్క నిలయం అంటారు ఎన్ని ఎలాంటి కోరికలైనా సరే తీర్చగలిగే ఎన్నో ఉపాయాలకి నిలయం రావి చెట్టు ముందు ముందు రోజుల్లో కూడా మీకు తేలిగ్గా ఉండే ఉపాయాన్ని తెలియజేస్తాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః